జగద్గిరి గుట్ట తెలంగాణ తల్లికి ఎమ్మెల్యే పాలాభిషేకం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో జగద్గిరి గుట్టలోని తెలంగాణ తల్లికి ఎమ్మెల్యే వివేకానంద పాలాభిషేకం చేశారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుని నిలబడ్డ నాయకుడు తెలంగాణలో లేడని సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకు మణిహారంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలందరూ కూడా పాలాభిషేకంతో మరి నిన్న అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అయితే పాపముందో మరి దాన్ని క్షమించాలని చెప్పేసి తెలంగాణ తల్లికి అందరూ కూడా ఈరోజు పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మరి ఏదైతే మన సెక్రటరీ ఉందో మరి అక్కడ సెక్రటరీకి మరి గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి మరి అక్క ఆవరణలో ఆ ముందున్నటువంటి స్థలంలో చక్కగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పిస్తారు. అందరూ కూడా ఆమోదించిన తర్వాత కూడా చక్కగా కూడలినంతా కూడా అభివృద్ధి చేసిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా ఆ తెలంగాణ తల్లికి విగ్రహం ఏర్పాటు చేశారు. దగ్గర గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన విధంగా ముఖ్యమంత్రి గారు ఒక చర్య ఉండదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతుంది తరుణం ఇది. అందుకే ఈరోజు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ బాలాభిషేకాల ద్వారా మాకు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్న ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో బతికి బట్టగట్టి బయటపడలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆమోదంలో గుణపడడం తప్పదు. కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర తను మార్కులు కొట్టేయడానికి కోసంటే ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆల్రెడీ ప్రధాన కూడలైనటువంటి సోమాజి కూడా సెంక్షన్లో ఉంది.